జ్ఞానవాపి మసీదు. వాస్తవంగా అక్కడ అంతకుముందు ఉన్నటువంటిది గుడిని కూలగొట్టి మసీదు కట్టారన్నటువంటి దాని మీదన పిటిషన్లు వేయడం, దాని మీదన పురావస్తు శాఖకు సంబంధించిన వాళ్లతో విచారణ దర్యాప్తు చేయించడం, దాని మీద అడ్డుకుంటూ గతంలో సుప్రీంకోర్టు దాకా వెళ్తే కూడా చేయనీయండి అని కోర్టు కూడా ఆదేశించడం, ఇదంతా చూసాం. ఇప్పుడు చూస్తే దాని మీద నివేదిక మొన్ననే వచ్చేసింది, 21వ తారీఖున విడుదల చేస్తామని చెప్పారు. నిన్న అందరూ ఆతృతగా ఎదురు చూశారు. తీరా చూస్తే జ్ఞానవాపి మసీదుపై భారత పురావస్తు శాఖ సర్వే సమర్పించే నివేదిక మీద తదుపరి విచారణ వచ్చే నెల 3కి వారణాసి జిల్లా న్యాయస్థానం వాయిదేసింది. దీంతో ఇక ఆ రోజే నివేదిక బహిరంగమవుతుందని గురువారం హిందూపక్షం తరపు న్యాయవాదులు చెప్పారు. ప్రజలందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు, ఎందుకంటే అయోధ్యలో రామాలయ నిర్మాణం అన్నటువంటి జరగడానికి కారణమైంది, అది గతంలో ఆలయాన్ని కూలగొట్టారన్నట్టు. అదే విషయాన్ని ఇక్కడ మధురాకు కానీ కాశీకి కానీ చెప్తున్నటువంటి వేళ నిజమా కాదా అన్నటువంటి ప్రజలకు తెలియాల్సినటువంటి సందర్భంలో ఆలస్యం అమృతం విషమవుతోంది.